సో హైదరాబాద్ డిఫరెంట్ డైరెక్షన్స్లో డెవలప్ అవుతుంది. సో మీరు మటుకి హైదరాబాద్ ముంబై ఎస్ సార్ ఈ ఈ లైన్ మాత్రమే మీరు ఎంచుకున్నారు. ఏంటి, ఏదైనా స్పెషాలిటీ ఉందా లేకపోతే ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ ఉందా, పబ్లిక్ దాని వైపు చూస్తున్నారనేది మీరేమన్నా ముందే ఊహించారా? అంటే టు బి హానెస్ట్ సార్, వెల్ ఐ వాజ్ సెర్చింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక చోటుకు వచ్చినాక ద ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మార్కెట్ ఎట్లా ఉండబోతుంది, అవి అనలైజ్ చేసుకుంటాం. చాలా కీ అంటే అది చాలా ఇంపార్టెంట్ సార్. అవి లేకుండా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతాం. సో నా రీసెర్చ్లో ఏంటంటే ఐ వాజ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 6,000 కిలోమీటర్స్ సార్ ఫర్ ఫైనలైజింగ్ అవర్ వన్ ప్రాజెక్ట్. ఓకే, అట్ ద టైమ్ నేను ఎక్కడో తెలియకుండానే నేను ముంబై హైవేలో ఆగిపోయినా సార్. అంటే ఎట్లా అంటే ముంబై హైవే నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దట్ హైవే సార్. ఫ్యూ ఇయర్స్ ఎగో నేను ఏదైతే నేను ట్రస్ట్ చేసినానో అది ఈరోజు నిజమవుతుంది. ఇప్పుడు నిమ్స్ వచ్చింది, RRR వస్తుంది. నిమ్స్ మీకు తెలిసిన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఐఐటీలు అవ్వచ్చు, అవన్నీ కూడా సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు కూడా దట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ సార్. అండ్ ఇన్ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో దట్ వుడ్ బి ద నెక్స్ట్ హైదరాబాద్. ఐ కుడ్ కాల్ దట్ ఏరియా యాజ్ ఏ నెక్స్ట్ హైదరాబాద్ సార్. అంటే నేను అది ముందే బిలీవ్ చేసిన. ఇప్పుడు అందరు అక్కడే ముంబై హైవేలో ఇప్పుడు అందరు వస్తుండ్రు. 2 ఇయర్స్ క్రితం నన్నే చాలామంది క్రిటిసైజ్ చేసిండ్రు, సదాశివపేట్ జహీర్ అంటే సదాశివపేట అంటే హైదరాబాద్కు అంత దూరంకి వచ్చి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, పటాన్చెరువు ఇండస్ట్రియల్ ఏరియాని దాటుకుని వెళ్ళాలి, సంగారెడ్డి దాటి. సో బట్ ఇప్పుడు సదాశివపేటే కాదు, అప్ టు జహీరాబాద్ వరకు రేట్స్ ఏమి అంటే చాలా హై ఉంది. మనం అమ్మిన ఆ టైంలో వెరీ నామినల్ ప్రైసెస్, ఈరోజు అన్నీ కూడా కస్టమర్స్కి చాలా మంచి ప్రైసెస్ వచ్చినాయి. అంటే నేనేం చెప్తాను, తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తాను సార్, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి అండగా ఉండి అంటే ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ ఎట్లా ఎదగాలో అవన్నీ వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటూ, ఎస్పెషలీ నేను పొలిటికల్గా వెళ్ళదలుచుకోలేదు బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అవర్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మనకి మంచిగా అంటే ఒక ఏ పార్టీ అయినా మంచి అట్మాస్ఫియర్ అది క్రియేట్ చేసిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్. బయట స్టేట్లతో పోల్చుకుంటే తెలంగాణ వుడ్ ఐ మీన్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ వుడ్ బి ద నెంబర్ వన్ స్టేట్ సార్ ఫర్ ద రియల్ ఎస్టేట్. సో అది అన్నీ అంటే ఒక్కొక్క కంపెనీ ఎదుగుతున్నా. అది కాక బాంబే హైవేకి కనెక్టివిటీ కూడా, ఎగ్జాక్ట్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ కదా సార్, ఏ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలన్నా ఎగ్జాక్ట్ కనెక్టివిటీ ఇంపార్టెంట్. బాంబే హైవేకి సంబంధించి కనెక్టివిటీ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. సో హైదరాబాద్ ఇంకొకటి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. సో అట్లా ముంబై హైవే ఇప్పుడు మీరు చూసుకుంటే అన్ని వైపులా డెవలప్మెంట్ ఉంది, కానీ ముంబై హైవేకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది సార్. మీరు మాట్లాడినట్టే దట్ ఈస్ ముంబై హైవే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి ఒక పోర్ట్ దగ్గర నుంచి రావాలి అంటే అన్ఫార్చునేట్గా మనకి పోర్ట్ లేకపోవటం హైదరాబాద్కి. సో మనం అన్నీ కూడా ఏదో ఒక స్టేట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి, ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అన్నీ కూడా మనకి షిప్ నుంచే ఉంటాయి. పోర్ట్ ఎన్ని వెంచర్లు వేసారు సార్ ముంబై హైవేకి సంబంధించి? ఇప్పుడు 7 వెంచర్స్ కంప్లీట్ అవుతున్నాం సార్, 8th ప్రాజెక్ట్ కోసం సెట్ చేస్తున్నాం. మేబీ హోప్ఫుల్లీ విత్ఇన్ ఏ ఐ మీన్ షార్ట్ టైం. అంటే ఈ మధ్య ఎల్పీ నెంబర్ కూడా కొత్తది ఏదో అనౌన్స్ చేస్తా? అవును సార్, అవును సార్. ఒక 6th ప్రాజెక్ట్కి ఎల్పీ నెంబర్ వచ్చింది సార్. ఓకే. సదాశివపేట హైవేకి అడ్జసెంట్ కాదు, డైరెక్ట్ హైవేకే ఉంటుంది, అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది వల్ల నేను అడ్జసెంట్ అంటున్నాను. అది అట్ ద సేమ్ టైం టౌన్ కూడా అటాచ్ ఉంటుంది సదాశివపేట టౌన్కి, అది రీసెంట్గా ఎల్పీ నెంబర్ వచ్చింది సార్. సో దేశం మొత్తం ఏ మూలనున్నా 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఎవరైనా సరే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులేమో ఐటీ కంప్లీట్ కొలాప్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారా, లేదు పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వస్తున్నారు? అంటే మీ అనాలిసిస్ ఏంటి అసలు? సార్ ఐటీ వెరీ ఇంపార్టెంట్, అంటే రియల్ ఎస్టేట్కి ఐటీకి సంబంధం కొద్దిగా ఉండొచ్చు కానీ సార్, బట్ రియల్ ఎస్టేట్ ఐటీతోనే డిపెండ్ అయి ఉంటుంది అనటం కరెక్ట్ కాదు సార్.
ఎందుకంటే ఒక ఇన్వెస్ట్ చేయాలి, ఒక ల్యాండ్ కొందాం, ఒక ఒక ప్లాట్ కొందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ అయి ఉండడు. రఫ్గా మన హైదరాబాద్లో ఒక 100,000 సాఫ్ట్వేర్లు ఉండొచ్చేమో కానీ, బట్ ఇన్వెస్ట్ చేసే మిగతా వాళ్ళంతా కూడా అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు. బట్ హైదరాబాద్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఎనీ ఫీల్డ్. హైదరాబాద్ అనేది ఇది ఆల్రెడీ డెవలప్డ్, యాజ్ ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ సిటీ. మనకు ఒక 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 ఫీల్డ్ అంటే కొంచెం డౌన్ ఏదన్నా ఉండటం వల్ల మిగతాదంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు సార్, నా పర్సనల్ పర్సెప్షన్. సో దానికోసం భయపడాల్సిన అవసరం లేదు, అవసరం ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం. నేను సాఫ్ట్వేర్ కూడా అంత డౌన్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే, బట్ కోవిడ్లోనే డౌన్ అవ్వంది, ఇప్పుడేమి అంటే సడన్గా ఒకవేళ కొద్దో గొప్ప అయినా కూడా మళ్ళీ అది రికవర్ స్పీడీ రికవరీ ఉంటుందని నా బలమైన నమ్మకం సార్. బట్ ఒకవేళ ఇన్ కేసు అది కొన్నాళ్ళు స్లో అయినా కూడా మనకి మీ పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు సార్.